త్రివిక్రమ్ గారు అంటే ఆల్మోస్ట్ అమిత్ గారికి ఫేవరెట్ డైరెక్టర్. ఫేవరెట్ డైరెక్టర్ అయినా ఫస్ట్ మేము అనుకున్న పోస్టర్ లాంచ్ అనుకున్న టైంలో నేను చెప్పాను సార్ త్రివిక్రమ్ గారి చేత లాంచ్ చేద్దాం సార్ ఆయన. He is my favorite and one of the positive most positive people I have met. అంటే ఆయన చుట్టూ ఒక వైఫై లాగా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. నేను ఎప్పుడూ ఆయన దగ్గర కలిసినప్పుడు ఆయన హగ్ చేసుకుని ఇలా 5 మినిట్స్ ఉంటా సార్ కొంచెం పాజిటివిటీ తీసుకోవడానికి. నిజంగా అది వస్తుంది సార్ ఆయన ఆయన ఆరా అసలు వేరే. సో నేను చెప్పాను సార్ మన త్రివిక్రమ్ గారి దగ్గర అంటే మీరు సరే మాట్లాడతారంటే ఎస్ నేను వెళ్ళి సార్ని కలిశాను. సార్ని కలిసి సార్ ఇలా ఇలా ఉంది అదే అమిత్ ఎందుకు చేయాలి డెఫినెట్లీ చేస్తా ఈ ఫలానా ఈ రోజు వచ్చి ఈ పోస్టర్ లాంచ్. ఆయన ఎప్పుడైతే మా పోస్టర్ లాంచ్ చేశారు అక్కడ నుంచి మాకు లక్ అలా బ్లెస్సింగ్ చాలా పాజిటివిటీ ఆయన లక్ ఆయన బ్లెస్సింగ్ మాకు వచ్చింది. ఇక అక్కడ నుంచి టచ్ కూడా మా సినిమా ఇలా దేవకట్ట గారు ఆయన టీజర్ లాంచ్ చేశారు ట్రెండింగ్ లోకి వచ్చింది. అవును తర్వాత పెద్ద ఆయన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు మన్నిస్తారమ్మ గుజరు సాంగ్ లాంచ్ చేశారు. దిల్ రాజు గారు ట్రైలర్ లాంచ్ అంతకంటే ఏం కావాలి చెప్పండి సినిమా ఇండస్ట్రీలో అంత పెద్దవాళ్ళు కేవలం సినిమా చూసి అంటే సినిమా ఈ సాంగ్కి మీకు కాంప్లిమెంట్స్ వచ్చాయా? ఐ థింక్ మీకు పెద్దవాళ్ళ నుండి ఫోన్ వచ్చే ఉంటుంది అంటే అంత సాంగ్ బన్నీ సార్ నాకు ఎస్ బన్నీ బన్నీ గారి గురించి ఒకటి చెప్పాలి. ఒక మంచి ఇన్సిడెంట్ జరిగింది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఫంక్షన్లో ఆయన వచ్చారు. ఆయన వచ్చి కలిశారు క్యాజువల్గా మేము హలో సార్ అయ్యారు కలిసిన తర్వాత ఆయన నా ముందు కూర్చున్నారు. ముందు కూర్చొని సడన్లీ ఒక 30 సెకండ్స్ తర్వాత నా వెనకాల తిరిగి అరే అమిత్ నీకు కోయిన్సిడెన్స్ తెలుసా ఏంటి పని 3 డేస్ నుంచి నా కార్లో నీ పాట నడుస్తుంది అంటే అవునా మని 3 డేస్ నుంచి నీ సాంగ్ వినపడుతుంది. నేను ఫస్ట్ డే అడిగాను ఎవరి సాంగ్ అంటే మా అసిస్టెంట్ చెప్పాడు అమిత్ మన అమిత్ ఉన్నారు కదా సార్ జూలైలో చేశారు కదా సరస్వతిమూర్తి అమిత్ సాంగ్ అంటే అది మన అమిత్ సాంగ్. ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఫర్ యూ సాంగ్ చాలా బాగుంది యూఆర్ వెరీ లక్కీ టు గెట్ అ సాంగ్ లైక్ దిస్ అదిరిపోయిన సాంగ్ డెఫినెట్లీ మంచి సినిమాకి నీకు ఆల్ ది బెస్ట్ ఇది అది అని చెప్పి సాంగ్ బాగుంది అన్నారు. ఇక ఫంక్షన్ అక్కడ జరుగుతుంది అన్నీ గారు అంటే మల్లార్జున్ గారు సేయింగ్ సచ్ ఎ నైస్ థింగ్ అబౌట్ సాంగ్ అంటే ఇట్ వాస్ చూడు గూస్ బంప్స్ ఆయన సాంగ్స్ అంటే డాన్స్ అంటే స్పెషల్ గా ఉంటారు కదా. సో ఆయనకు ఒక ఆయన ప్రతి ఒక్క మూవీలో సాంగ్స్ సూపర్ డూపర్ హిట్స్. సో అలాంటి ఒక పర్సన్ వచ్చి అంత అప్రిషియేట్ ఆయన మెచ్చుకున్నారంటే ఇక అంతకంటే ప్రతి సాంగ్ అండి అందులో మూవీలో ప్రతి సాంగ్ నిజంగా అంతే బాగుంటుంది చాలా బాగా చేశారు. మీకు ఏం వచ్చాయి కాంప్లిమెంట్స్? నాకు చాలా వచ్చేసరికి నన్ను అయితే పిల్లలు సహా ఏమున్నావు పిల్ల అక్క ఏమున్నావు పిల్ల అక్క మేము మూవీ ఇప్పుడు కూడా అంటే వరంగల్కి వెళ్ళినా అంటే ఊరికి వెళ్ళినా చాలా మంది అడుగుతుంటారు ఎప్పుడు సినిమా రిలీజ్ మేము చూడాలి మేము వెయిట్ చేస్తున్నాము ఈగర్లీ వెయిట్ చేస్తున్నాము ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు. సో అయ్యా మాకు మేము పడే కష్టాలు మాకు తెలుసు కాబట్టి త్వరలో రిలీజ్ అయితే తప్పకుండా చెప్తాము అట్లా మాట్లాడుతున్నాం. సో ఇంకా ఆ సాంగ్ వస్తే నేను కూడా మా ఇంటికాడ ఎక్కడ కూర్చుంటా అక్కడెక్కడ మూగుతుంటే సాంగ్ మా తమ్ముడు అక్క అక్క ఆటోలో కాదు ఎంటైర్ మీరు చెప్పినట్టు మన లాక్డౌన్లో ఎంటైర్ ఊరు మొత్తం ఎక్కడైనా ఫంక్షన్ అయితే మా తమ్ముడు ఊరికి వచ్చి అక్కడ నీ పాట పెట్టి నీ పాట పెట్టి పక్కన ఇంట్లో ఫంక్షన్ అయితే ఆ పాట నడుస్తూ ఉంటుంది అక్క అక్క నీ పాట వస్తుంది వస్తే వచ్చింది లేదా అంటే ఆ ఎక్సైట్మెంట్ చాలా బాగుంటుంది. ఇంకా అమ్మ చిన్నమ్మ అందరూ చిన్న నా తమ్ముళ్ళు మామూలు అందరూ ఫుల్ ఖుషి అవుతుంటారు అనమాట అరే మా కొడుకు సాంగ్ వస్తుంది అరే ఇది వస్తుంది. సో అవన్నీ మంచి అప్రిషియేషన్స్ ఉన్నాయి చాలా హ్యాపీగా ఉంటుంది. నా ఫ్రెండ్స్ అందరు కూడా అంటుంటారు రే సూపర్ ఉంది సాంగ్ ఇది ఇప్పుడు మా వాళ్ళు ఉంటారు కదా జబర్దస్త్ వాళ్ళు కానీ మా బేబీ వాళ్ళు కానీ సో ఆ రే డార్లింగ్ సూపర్ ఉంది సాంగ్ అసలు నేను ఫస్ట్ విన్నప్పుడు నేను విజువల్స్ అంటే లైక్ వీడియో చూడలేదు తర్వాత ఎవరిది సాంగ్ ఇది అనుకుని చూసామో అసలు నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సూపర్ ఉంది సాంగ్ అసలు అదిరిపోయే సాంగ్ సిద్ధుపాడింది కదా అది అంటావు నువ్వు అంటే సో లక్కీ యూ అంటే ఎస్ ఎస్ ఐఎమ్ సో లక్కీ ఇంత బ్యూటిఫుల్ సాంగ్ నాకు వచ్చినందుకు అది కూడా అది లేడీ సాంగ్ అండి అంటే ఒక అమ్మాయిని పొగిడే సాంగ్ ఆబ్వియస్లీ కొంచెం నాకు ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. నిజంగానే the all credit goes to captain of the ship Ravi Charan garu.